నల్గొండ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్లో కరోనాను బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా వైద్యం అందించాలని, అదేవిధంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి సెక్రటరీ గౌరవశ్రీ కొండేటి మల్లయ్య. ఈ కార్యక్రమంలో నల్గొండ వైస్ ఎంపీపీ జిల్లేపల్లి పరమేష్, స్థానిక కౌన్సిలర్ బజ్జా శంకర్, కట్టంగూరు మాజీ జడ్పీటీసీ శంకరబోయిన నరసింహ యాదవ్, సీనియర్ నాయకులు అల్లి సుభాష్, పేరికి వెంకటేశ్వర్లు, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ముఖమాల శేఖర్ యాదవ్, బుర్రా శంకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు. చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అలా ఎంతో మంది పని లేకుండా ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకున్న దాఖలా లేవు. మరి కరోనా విషయం కంట్రోల్ విషయానికి వస్తే వ్యాక్సినేషన్ మరి వేరే దేశాలలో ఎంతో తిరుమల చేసినటువంటి కరోనా మరి ఆ దేశాలు వ్యాక్సినేషన్ 100-2 times చేసుకోవడం వల్ల మరి కంట్రోల్లో ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి వ్యాక్సినేషన్ చేసే దాంట్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంతో లక్షలాది మంది చనిపోతుంది కారణమైనారు. మరి ఇప్పటికి కూడా మరి వాళ్ళు సరి అయిన నిర్ణయం చేసి వ్యాక్సినేషన్ ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి మరి మన దేశంలో రాష్ట్రంలో అందరికీ కూడా విద్య బాధికిన ప్రతిపాదికన హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినట్టు చేసి అందరూ కూడా వ్యాక్సినేషన్ 100% చేయాలనే ఉద్దేశంతో చేయాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లెవెల్లో మరి పిలుపుని ఇవ్వడం జరిగింది. మరి కాబట్టి ఇప్పటికైనా మరి ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ విషయంలో కంపెనీ ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడుకొని ఫార్మా కంపెనీలతో మాట్లాడుకొని 100% చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే మరి కరోనా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మరి 100% ఇమీడియట్గా మరి దీన్ని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.